మాకంటే విద్యావంతులేమి ధనవంతులేమి అంద చందాలు కలిగిన వారేమి నాయన ఎందరో అకాల మరణానికి గురైపోయి ఉన్నారు ప్రభువా. అట్టి సంఖ్యలో నన్ను మమ్మల్ని చేర్చక సజీవమైన సంఖ్యలో చేర్చి సజీవుడై నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యమును ధన్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జోషప్ను బట్టి నీకు వందనాలు, అనుషాను బట్టి నీకు వందనాలు. ఇరువురు ఒంటరిగా ఉండటం మీకు ఇష్టము లేక సాటి అయిన సహాయము కావాలని ప్రభువా ఈరోజున వారిని భార్యాభర్తలుగా ప్రభువా సంఘం ఎదుట నీ ఎదుట వారి బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు ఈ వీధిలో గ్రామములో ప్రభువా అయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు యేసు నామములో వారి భార్యాభర్తలుగా జతపరచబోచున్నటువంటి విధానము కొరకు స్తోత్రాలు నాయన. వివాహం అన్ని విషయములో ఘనమైనటువంటిది అని మీరు మాట్లాడారు దేవా. ఘనమైనటువంటి వివాహాన్ని నాయన మీరు ఘనంగా జరిగించండి ప్రభువా. ఇదిగో నాయన ప్రారంభ ప్రార్థనలో మీరుండండి, పాటల్లో మీరుండండి, చప్పట్లో మీరుండండి, వాయిద్యాల్లో మీరుండండి, స్తుతుల్లో స్తుతి ఆరాధనలో మీరుండండి ప్రభువా. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి నాయన. కుడి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి నాయన. అయా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడుచుండగా మేము వినగల చెవి గ్రహించుకునే మనసు కలిగి శ్రద్ధ కలిగి దేవా నీ మాటలు వినటానికి నీ కృప చూపించండి. విని విడిచిపెట్టక హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనటువంటిది అని మీరు మాట్లాడినట్లుగా ఘనమైన వివాహాన్ని మీరే ఘనంగా జరిగించండి ప్రభువా. ఇదిగో నాయన మీరే మీ నామానికి మహిమకరంగా వారిని భార్యాభర్తలుగా వివాహము సమయంలో మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. కానీ ఊరిలో నాయన వివాహము జరిగినప్పుడు ప్రభువా ఆ వివాహానికి మీరు పిలువబడ్డారు ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా మీరు కూడా వివాహానికి రమ్మని ప్రార్థన చేస్తున్నాము దేవా, ఆహ్వానిస్తున్నాము దేవా. మేమెంతమంది వచ్చినా ప్రయోజనం లేదు ప్రభువా. మీరు వస్తే నాయన వీరికి ఆశీర్వాదము నాయన. జోషప్ అనుష వివాహముకు నాయన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మీరే వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి ప్రభువా. వారి వివాహాన్ని మీరు ఘనంగా జరిగించండి ప్రభువా. వచ్చిన బంధువులను బట్టి నీకు వందనాలు, స్నేహితులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి నీకు వందనాలు. రావలసిన వారిని త్వరపెట్టి ప్రేరేపితలుగా చేసి సకాలానికి మీ సన్నిధికి నడిపించి మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని దినదీములతో దీవించి ఆశీర్వదించి నీ ముద్ర వేసి భద్రపరచమని ప్రార్థనా స్తుతులు స్తోత్రాలు పాసానికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు నామములు అడుగుచు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. జోషప్ని అలాగే పెండ్లి కుమార్తెని స్టేజీ మీదకి ఆహ్వానిద్దాం. మొట్టమొదటిగా జోషప్ని తీసుకురండి. మత్తయి అనే వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తాడు. వచ్చిన పాట అయితే పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. మహదానందమే నాలో మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. ఆరాధన
ఎడారి త్రోవలు నీ నడచిన ఇరుగని మార్గములు నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలు నీ నడచిన ఇరుగని మార్గములు నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన. హల్లెలూయా. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదని అనుకోనేను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమునకు వాని కొరకు చేయుదని అనుకోనేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతునూ ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయన ఆదాముకు సాటైన సహాయము అతను లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కడెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కడెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరుడు నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. చదివినటువంటి మత్తయి గారికి ప్రభు పేట వందనాలు. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువు చూడగా మనం శ్రద్ధ కలిగి విందాం. ప్రభు నాకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, క్రీస్తు సంగమునకు శిరసయ్యునలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకోనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడకై దాని కొరకు తను తాను అప్పగించుకొను. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మాటలను మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది, మన మధ్యలో స్థానిక దైవజనులు, స్థానిక దైవ సేవకులు రక్షణానందం గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. వారి అనుషాని అలాగే జోషప్ని ఉద్దేశించి దేవుని యొక్క మాటలు మనతో పంచుకుంటూ ఉండగా వారిరువురు కుడి వచ్చిన మనందరము కూడా శ్రద్ధ కలిగి ఆయన మాటలు విందాం.
ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తూ ఉన్నా. అధ్యాయము 23 వచనము 24 వచనము ఎవరైనా ఒకరు పెద్దగా చదవాలని మనవి చేస్తున్నాను. పదకొండవ అధ్యాయము 23 వచనము 24 వచనం లేదా లేదా? ఇది దీని వివాహము దీని వలన ఇది మంచి కార్యము. 14 చేయండి. ఏమైంది? నూట పదకొండు అని చెప్పింది. దేవుని స్తోత్రం. నేనే పొరపాటు పడ్డాను. దేవునికి స్తోత్రం. 111:23-24 చదవండి. అది కొట్టేదా? చూడండి, మీకు ఏమైనా వాక్యం తెలిసినా ఇది యెహోవా కలిగినది అని ఉంటుంది. ఆ అధ్యాయంలో 114 అధ్యాయంలో కూడా ఉండవచ్చును. దేవునికి స్తోత్రం. అది కాదు దేవునికి స్తోత్రం. నేను చెప్పినది కాదు. ఏదికైనప్పుడు కూడా సరే, ఆదికాండము 2:18 చెబితేయండి. అది చదవండి, కట్టి చదవండి. నాకు బలిపీఠం లేకపోవడం వల్ల నేనే పొరపాటు పడుతున్నాను. ప్రైజ్ లార్డ్. అది యెహోవాలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించుదము. దేవునికి స్తోత్రం. ఇది వివాహము పురుణ వల్లారా ఘనమైనది అని ఉంది కదా. దీని వలన మనం ఉత్సాహించి సంతోషించాలి. ఎందుకంటే ఇది కలిగినది దేవుని వలన తప్ప ఇంకెవ్వరి వలన కూడా కాదు. దేవుడు చేసినది, మానవుడు సృజించాడు. ఆ మానవుడికి పుట్టిన వారా సాటగల స్త్రీని కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. అందరి గురిని మనం ఏం చేయాలంటే దేవుని మాత్రమే స్తుతించాలి, సంతోషించాలి, ఆనందించాలి, ఘనపరచాలి, మహిపరచాలి, ఉచ్చరించాలి. మంచి దినమని, మంచి రోజని, మంచి ఆశీర్వాదమని మనము దేవాది దేవుని మనం ఏం చేయాలా? స్తుతించాలా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిల్లలు వాళ్ళారా, అనేక రకాల వాక్యాలు మనం చూసినట్టయితే ఒక ఆదికాండములో 2 అధ్యాయంలో కూడా 18 వచ్చి చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వారికి చాటైన సహాయమును వాని కొరకు చేయను అనుకున్నాను. దేవుడైన యెహోవా, అది జంతువులు చాలండి. ఇక్కడ ప్రిణువ దేవుడైన యెహోవా ప్రిణువారా ఆయన మన్నే తయారు చేసినట్టుగా, స్తుతించిన మనని ఏర్పాటు చేసినట్టుగా, మనని పుట్టించినట్లుగా, మనని పిలిన వాళ్ళారా ఆయనే చేసినట్టుగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఆదికాండము తీశారు కదా, ఇప్పుడు చక్కగా చెప్పుకోవడానికి కుదురుద్ది. దేవుని స్తోత్రం. 18 చదివారు. ఏమని చదివారు? 2:18. ఇది దేవుని వలన కార్యం. ఇది దేవుని వల్ల కలిగినది కనుక మనకి కన్నులకి ఆశ్చర్యకార్యము అని అక్కడ మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేసేదని అనుకున్నాను.
దేవుడైన యెహోవా ప్రతి ఒక్క భూజంతువులు కూడా అన్ని కూడా సృజించాడు. ఆ తర్వాత ప్రియులు వారారా ఒక మనుషుని కూడా తయారు చేయాలని ఆయన ఉద్దేశపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రియులు వారారా నరుణ్ణి సృజించినట్లుగా మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాము. వాటి గురించి మనం వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఇది వివాహము, వివాహము. దేవునికి స్తోత్రం. అనూస మరి బ్రదర్ జోసెఫ్ గారు మంచి పేరు, చాలా చక్కగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు, సృష్టించాడు. వివాహము అనగా ఏంటి అనేది అంటే, ఒకటి వివాహము అంటే వి అంటే ఓ ప్రియుని వారలారా, ఇక్కడ మనం చదువుతున్నాము అక్షరాల బట్టి చూసినట్టయితే ఒకటే అంటే వి, రెండు అంటే వా, మూడు అంటే హా, నాలుగు అంటే మూ. వీటికి అర్థం ఏంటంటే ఒకటి అనగా ప్రియుని వారలారా అంటే విడిగా ఉన్నవారు. చూడండి, ఇంక ఒంటరిగా ఉండేటువంటి వారు విడిగా ఉంటారు కదా, వారు ఎక్కడెక్కడికో వెళ్తారు కదా, వారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు కదా, ఎక్కడికెక్కడికో ప్రియుని వారలారా తిరిగి ఎప్పటికి వస్తారో తెలియదా, ఫోన్ చూసుకొని ఫోన్లు ఆడుకొని ప్రియుని వారలారా అలాగనే ఉంటారు, తిరుక్కొని 12కో 11కో ఇలాగ వస్తారు. దేవునికి స్తోత్రం. విడిగా ఉన్నవారు. అలాగే రెండవదిగా వా అంటే ప్రియుని వారు వాక్యముతో నడుచుకునే వారు. వాక్యం కావాలి, వాక్యం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. వాక్యము ఉంటే ప్రియుని వారు జీవించగలవు, వాక్యం ఉంటే బ్రతకగలవు, వాక్యం ఉంటే ప్రియుని వారు ఎక్కడికైనా ప్రియుని వారు వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మన నమ్మదగినది. ఆయన వాక్యము ప్రియుని వారు ప్రతి ఒక్క అవసరము. ఆయన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రియుని వారు దేవుని నమ్ముకునేటువంటి వారికి దేవుని వాక్యము అవసరము. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా నడుచుకునేటటువంటి వారికి ఆయన వాక్యము దీపమై ఉన్నది, వెలుగై ఉన్నది, ఆయన వాక్యం నడిపిస్తుంది, ఆయన వాక్యం ప్రియుని వారలారా మనని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం కావాలి దేవుని బిడ్డలకి. దేవునికి స్తోత్రం. మూడుదిగా అంటే హా అంటే హత్తుకొనుట. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేస్తారో తర్వాత ఇప్పుడుగా ప్రైజ్ రాడు ఏం చేస్తారు? జోసెఫ్ గారును అనుసా గారు హత్తుకుంటారు. వాళ్ళు హత్తుకొని జీవించాలి. దేవునితోను కూడా హత్తుకోవాలి. వాళ్ళు ప్రియుల వల్లారా ఒకరినొకరును చక్కగా సరదాగా సంతోషంగా ఆనందంగా వారు ప్రియుల వల్లారా హత్తుకొని ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హత్తుకొనుట అని ఇక్కడ నేర్చుకున్నాం. అయితే భర్త అంటే భరించేవాడు. భర్త అంటే ఏంటి? భరించేవాడు. ఇప్పుడు యోసేపు గారు భరించాలి. ఏం భరించాలండి? అనుస గారినా? ఏమని భరించాలి? నీళ్ళు ఎడిచి వస్తాను నువ్వు భరించాలి. అనుసానా? దేవుని స్తోత్రం. భరించేవాడంటే ఇప్పుడు వారారా కుటుంబంలో ఏది కావలసినా సరే, ఏది అవసరమైనా సరే, ఏది ఓ ప్రియుని వాళ్ళారా నీకు కావాలో, నీ బిడ్డలకు కావాలో, నీ భార్యకు కావాలో, అన్నీ కూడా నువ్వు ఏం చేయాలా? భరించాలి. దేవుని స్తోత్రం. ఏమైనా అన్నా సరే, అనుసే ఏమైనా అనుకుందా అన్నదా అనుకుని ఏం చేయాలి? భరించాలి. దేవుని బాగా చెప్పావమ్మ, నువ్వు ఎంతో భరించి ఉంటావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ రాడ్. ఇక్కడ మనం చదువుతున్న భాగంలో భరించాలి, భర్త భరించాలి, సమస్తం కూడా భర్త భరించాలి. ఆశీర్వాదం భర్త మీదకి వస్తుంది, తర్వాత ఏమో భార్య మీదకి వస్తుంది. కానీ భార్య మీదకి వచ్చి భర్త మీదకి ఆశీర్వాదం వెళ్ళదు. దేవునికి స్తోత్రం. ముందు పురుణ భర్తను సూచించాడు, కానీ తర్వాత భార్య. ఇక్కడ మనం కొన్ని మాటలు వాళ్ళిద్దరికీ కూడా అనుగ్రహిస్తూ మనమేమో వాళ్ళకి వాహానికి పాస్ గారు గొప్ప చెప్తాం. అయితే
భరించేవాడు. దేవునికి స్తోత్రం. అన్నిటిని కూడా ప్రినవారారా భరించేవాడు. భార్య అంటే అర్థం ఏంటంటే ప్రినవారారా, భార్య అంటే అర్థం ఏంటంటే అన్నిటి మీద భాగస్వామిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏటి మీద? భార్య అంటే భాగస్వామి. ఆస్తి మీద, ఇల్లు మీద, డబ్బు మీద, లేని ఎడాలి ఇంకేమైనా వారికి ఆస్తి ఉన్నా ఏది ఉన్నా అన్నట్ల మీద కూడా ఓ పురుణువారారా ఆమెకి పురుణువారారు భాగస్వామి. చివరికి తన భర్త శరీరం కూడా ఆమెకి భాగస్వామి. దేవునికి స్తోత్రం. సగభాగము పురుషుడు, సగభాగము స్త్రీ. అంటే ఆమెకి హక్కు ఉంటుంటుంది, భర్త మీద హక్కు ఉంటుంది, భర్త మీద హక్కు ఉంటుంది. కనుక ఆమె ప్రియునివారారా భాగస్వామి అంటే ప్రియునివారారా ఆయన తెచ్చింది ప్రతిదీ కూడా ఆమెకి వాటా. ఇది నేను తెచ్చాను అని ఎవరైనా అనకూడదు. ఏం చేయాలి? ఫస్ట్ అయితే తీసుకొస్తా చక్కగా, తర్వాత ఏం చేస్తాను వాళ్ళు సరిపోతే. దేవుని స్తోత్రం. అలా కాకుండా ఈమె భాగస్వామి అంటే చాలా ప్రియునివ స్త్రీలకు కానీ పురుషులకు కానీ అధికారులు ఉన్నాయి. ఇక్కడ భార్య ఎలాగుండాలి, భర్త ఎలాగుండాలి, నాలుగు మాటలు చెప్పి నేను అయ్యగారికి నేను సమయాన్ని ఇస్తున్నాను. 1 పేతురు 3:1-6 వరకు చదవండి, గట్టిగా చదవాలి. ఆమె యొక్క నడవడికను బట్టి, ప్రవర్తన బట్టి, క్రియలు బట్టి, మంచితనాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి, ఆమెని ఆయన్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి వాక్యం లేకపోయినా ఆయనే వచ్చేస్తున్నాడు చర్చ చెప్పకూడదు గట్టిగా. ఒకసారిగా ఉన్నారా మెల్లి కొడతానరేమో మీ భర్తలు కనుక చేస్తున్నారేమో ప్రైజ్ రాడు కదండి. చూడండి అలా నవ్వుతున్నాడు. దేవుని స్తోత్రం. దైవజనుడు అలా ఆవిడే అంతగా ప్రేమిస్తుంది కనుక ఆయన అలా నవ్వుతున్నాడు. ప్రైజ్ రాడు పాస్టర్ గారే ఆయన. అయితే ఇప్పుడు వాళ్ళారా పాస్టర్ గారు ఆవిడైనా సరే, విశ్వాసులు ఆవిడైనా సరే, ఎవరైనా సరే ఒకటే కానీ ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళారా మంచి నడవడక నడువు కూర్చుకుంటే కొంతమంది భర్త నా భర్త మారలేదండి మారలేదండి మారలేదని అంటారు కొందరు. కొంతమంది వాడు రాడండి ఇంకా ఇంక ప్రార్థనే చేయను అంటారు కొందరు. నాకు చెప్పేది చాలామంది దేని సూత్రం. అయితే ఎప్పుడైతే నీవు కరెక్ట్గా ఉన్నావో, మంచిగా ఉన్నావో, మంచి క్రియగా ఉన్నావో, ప్రవర్తన కలిగి ఉన్నావో, మాదిరిగా ఉన్నావో, ప్రేమిస్తున్నావో, ఆయనకి లోబడుతున్నావో, నిన్ను చూసి నీ ప్రవర్తన చూసి ఆయనకి ఆయనే మందిరకు వచ్చేస్తారు. చెప్పడు కొట్టండి. ప్రైజ్ లార్డ్. ఎలా ఉండాలంట? లోబడి ఉండాలి, మంచి క్రియలు ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఎఫెసి రాసిన పత్రిక 5:22 మనం చదువుతున్నాం. చూడండి ఇక్కడ ప్రిలారా మీ సొంత పురుషులకి మీరు లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం. అందరు ఇటు చూస్తున్నారు అటు చూస్తున్నారా? అమ్మా వాళ్ళ వైపు చూస్తున్నారు, ఇటు చూడండి, అల్లు చెప్పండి, పోతున్నాం కూర్చోండి. ఆమెకి వాళ్ళకి స్థలం ఇచ్చిస్తే లేకపోతే రెండు కుర్చీలు అక్కడ రెండు కుర్చీలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేస్తే కూర్చుంటారు కదా. ఇటు చూస్తున్నారా? ఇప్పుడు ప్రభువలే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే సొంత పురుషులు ఉన్నారంటే ఇప్పుడు లోబడి ఉన్నారంటే అద్ది పురుషులు ఉన్నట్టుగా లెక్క. దేవుని స్తోత్రం. అలాంటి వారు కూడా ఉన్నట్లు లెక్క లోకంలో చెప్తున్నా. దేవుని స్తోత్రం. అందుచేసిన సొంత పురుషులు అంటే తాళి కట్టిన పురుషులు, లేకపోతే ఇప్పుడు వాళ్ళారా వివాహం ధరించే పురుషుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న పురుషుడు, దేవుడు ఎన్నుకున్న పురుషుడు, దేవుడు ఇచ్చిన పురుషుడికి నీవు లోబడి ఉండలే కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా లోబడి ఉండకూడదు. మన అవకాశాలే ఇవ్వకూడదు. ప్రేసురాడు
యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని ఎలాగ ప్రేమించాడో ఆయన ఎలాగ ప్రేమించాడో అలాగ నీవు ఎప్పుడైతే నీ భర్తని నువ్వు ప్రేమించావో ఓ ప్రియుల వారారా ఎంతో చక్కగా ప్రియుల వారు ఉంటాడు ఎంతో చక్కగా ప్రియుల వారు ఉంటారు దేవునికి స్తోత్రం అప్పుడు అలాంటి వ్యక్తి లోబడిపోతాడు చక్కగా ప్రియుల వారారా నీ మీ నీతో సమానంగా మంచిగా మాట్లాడుతూ సరదాగా ఉంటూ మంచిగా ప్రియుల వారి కుటుంబము నడుస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటారు దేవుని స్తోత్రం ఎవరిని ప్రేమించాలి నీ భార్యని నువ్వు దేవుని స్తోత్రం ప్రేమించాలి దేవునికి స్తోత్రం ఇంకా కూడా కొన్ని విషయాలు ఇక్కడ భార్య పాత్ర గురించి మనం చూసినట్లయితే భార్యని భర్తని ప్రేమించాలి భర్తని భార్యని ప్రేమించాలి రెండు ఒకటే సామెత గ్రంథంలో 18:22 ఒక మాట చదవండి పెద్దగా చదవాలి లేకపోతే మైక్ అయినా ఇవ్వచ్చు ఉంటే చదవమ్మా భార్య దొరికిన వారికే మేలు దొరుకుతుంది చూడండి ఈ మాటతో నాపుదాం మళ్ళీ తర్వాత వెళ్దాం కానీ భార్య దొరికిన వారికి అంట మేలు దొరుకుతుంది జోసెఫ్ గారికి మా అమ్మాయి చక్కగా దొరికేది దేవుని స్తోత్రం ఏం చేసింది చక్కగా దొరికేది ఆయనకి ఏమి కెడుతుంది ఇప్పుడు మేలు దేవుని స్తోత్రం మేకు కాదు మేకు కాదు అని చెప్పండి ఇంకా మేకు రాకూడదు వాళ్ళిద్దరి మధ్యలో మేకు రాకూడదు మేలే ఎప్పుడు మేలే దేవుని స్తోత్రం మేలు ప్రియుల వారారా భార్య దొరికిన వారికి మేలు దొరుకును దేవుని స్తోత్రం మేలు లభించును మేలు వచ్చును మేలే జరగాలి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో మేలుతో నింపబడాలి ఆశ్రయించబడాలి దేవుని స్తోత్రం అందుచేసనే ఆయనకి గొప్ప మేలులు యోసేపు గారు చాలా మేలులు ఎందుకంటే అనూస దొరికింది ఏం చేసిందమ్మా దొరికింది దేవుని స్తోత్రం దొరకడం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఎప్పుడు దొరకడం అని కాదు లేటుగా దొరికింది దేవుని స్తోత్రం ఏటికాడు దొరికిందా ఆహా ఏటికాడు దొరిక దేవుని స్తోత్రం ఏటికాడు అయినా సరే ఓ నీటికాడు అయినా సరే ఇప్పుడు వారు ఎలాగోలా దొరికినట్టే ఇక్కడ కనబడుతుంది దేవుని స్తోత్రం మంచి చక్కటైనటువంటి అమ్మాయి గొప్ప జ్ఞానం ఉందా ఆమెకి మంచి చక్కటైనటువంటి పిల్ల ఆ యొక్క అబ్బాయి ఎప్పుడు కూడా మేలు పొందుతాడు దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ మన చదువుతూనే భాగంలో పుణ్యుల వారారా ఆ యొక్క సామెత గ్రంథంలో 19:14 మనం చదివితే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అంటే సుబుద్ధి గల భార్య అంటే అన్నీ కూడా వివరించేట్టేదు చర్చిలో అయితే వివరించుకుంటాం కానీ సుబుద్ధి గల భార్య అంటే మంచి బుద్ధి కలిగినటువంటి భార్య మంచి ప్రవర్తన అన్నాను ఇందాక మంచి క్రియలు మంచి ఆలోచనలు మంచి తలంపులు అటువంటి లక్షణాలు కలిగినటువంటి భార్య దొరకడం పురిన వారారా ఎంతో మేలునే మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం చూడండి అక్కడ ఆ యొక్క వచనంలో 19:14 ఏమి చదివేమో అది యెహోవా యొక్క దానము అటువంటి లక్షణాలు కలిగినటువంటి భార్య దొరికితే దేవుని యొక్క దానం అంటే దేవుడే ఇచ్చాడు నీకు దేవుడే భార్యనిచ్చాడు ఆమెని ప్రేమించు ఆమెని గణపరచు ఆమెను మహిమపరచు ఆమెతో సరదాగా సంతోషంగా ఉండు ఆమెకి ఓ కావలసినవి కూడా తీసుకొచ్చి పెట్టి వచ్చి ఇవ్వు దేవుని స్తోత్రం అది చెప్పండి ఏమి కావలసి ఉన్నా సరే తీసుకొచ్చి ఆమెకి ఇవ్వా దేవుని స్తోత్రం డబ్బు లేవునంటే ఓ పురుణు వర్లారా కుదరకపోతే తప్పదు దేవుని స్తోత్రం మరి లేవు మరి ఏం చేస్తాడు జోసెఫ్ గారు
ఆమేమో తేండి 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 అడుగుతా అనుకోండి తేవలసిందే. అలాగే అందమాయి అమ్మ ఊరుకుంటుంది, దెబ్బ లేకపోతే ఊరుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకునే లేఖన ప్రకారం కాబట్టి వాళ్ళారా అక్కడ మేలు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన దానము 14:1 సామెతలో గ్రంథం చదువుతున్నారా? 14 సామెత గ్రంథ 14:1 వచ్చిన ఓకే చాలు. అంటే దీనిలో ఒక ఏమి నేర్చుకుంటున్నామంటే భార్య జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానవంతురాలు తన యొక్క ఇల్లును కట్టుకుంటుంది. ఈ బిడ్డ జ్ఞానవంతురాలుగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మా సంఘానికి వచ్చిన బిడ్డ, ప్రతి ప్రార్థనకు వచ్చిన బిడ్డ, ప్రతిరోజు ప్రార్థనకు వచ్చిన బిడ్డ, ప్రతి ఒక్క రోజు ప్రార్థన చేసుకునే బిడ్డ, చక్కగా పురిన వాళ్ళారా, మంచిగా అప్పుడు ఏదైనా కేరే వాక్యంలో మాట చెప్పి ఎంబడ చెప్పేస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం. అటువంటి భార్య జ్ఞానం కలిగిన భార్య, జ్ఞానము ఉండాలి భార్యకి. ఆడదానికి జ్ఞానం ఉండాలి. తన భర్తకి పురినవారు కొన్ని పురినవారా విషయాలు నేర్పించాలి, చెప్పాలి, కొన్ని సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. ఆయనకి పురినవారా చెప్పాలి. దేవుని స్తోత్రం. కొంతమంది అలాగుంటారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అనేక రకాలుగా మనం చూసినట్లయితే 31:10 మనం చదువుతున్నాము సామెతలే. ముగింపురకు వెళ్ళిపోతున్నాం. గుణవతి అయిన భార్య అనే గుణవతి అంటే మంచి గుణం కలిగి రాదు. దేవుని స్తోత్రం. చక్కటైన గుణం. గుణం అంటే మీకే తెలిసినండి, ఆడవాళ్ళు మాకు తెలియదు. దేవుని స్తోత్రం చెల్లండి. ఏంటమ్మా గుణం అంటే? మీకే తెలుసు కానీ మాకు సరిగా తెలియదు. గుణం కలిగిన స్త్రీ దొరికితే భర్తకి చాలా మేలు, గొప్ప ఆశీర్వాదము. అంతేకాదు ఇంకా 31:1 పిల్లవారులారా చదువుతున్నారా? పదహారు వచ్చిన చదవండి సార్. పదహారు కూడా చదివారా? ఇక్కడ ఆమె పని చేయాలంట. ఏం చేయాలమ్మా? పని చేయాలి. స్త్రీ పని చేయాలి. ఆమె నడుము కట్టుకొని పని చేయ, నడుము కట్టి ఇట్టిండి ఎలాగానే ఒక తుండి తీసుకొచ్చి కట్టుకొని పని చేయడం కాదు. దేవుని స్తోత్రం. మంచిగా పురిన వాళ్ళారా, కష్టపడి పని చేస్తూ పురిన వాళ్ళారా. ఇంటిలో పురిన వాళ్ళ కొంతమంది ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారండి. అది చెప్పండి, నిద్రపోతూనే ఉంటారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు వెళ్ళాను నిద్ర. పని చేయాలి, కష్టపడాలి. అటువంటి స్త్రీ దొరకాలి. అటువంటి స్త్రీ గురిని ఇక్కడ రాయబడి ఉంది. అంతేకాదు భార్య పురిన వారా చేయాలి. పనికి అనేక రకాలుగా ఉన్నాయి. ఎప్పుడు లేగాలంటే పెందల కాడ వేసుకోవాలి. ఎప్పుడు లేగాలి? 130:11 ఇందులో ఉంటుంది సామెతల్లోనే. 130:11 కాదు, 31:11 సామెతలు 31:11 లేదా? లేకపోతే వదిలేసేయండి. ఏమైనా చదవండి. ఆమె పెందల కాడే లేచిపోవాలి. ఎవరమ్మా? ఎవరు పెంద కాడ లేచిపోవాలి? స్త్రీలు. కూర్చోండి చక్కగా. 15 ఏమైనా ఉంది? దేవుని స్తోత్రం. స్త్రీ పిరుడు వర్రరా పెందల కాడే లేచిపోవాలి. చీకట్ని లేచిపోవాలట. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు లేచుతున్నామమ్మా?
తన పనికత్తులకి సిద్ధపరచును, ఆహార తరచ పనికత్తు సిద్ధపరచును, తన పనివారి సిద్ధపరచును. ఓ ప్రియుని వల్లారా, ఓ ఇంటికి వచ్చినటువంటి వారికి వ్యవసాయానికి ఉంటుంది కదా, వాటి గురించి మాట్లాడుతున్నాడు. వ్యవసాయంకి వచ్చినటువంటి పనివారు వస్తూ ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి, ఏమి సిద్ధపరిచి ఓ ప్రియుని వారి ఆహారాన్ని పంపించాలి. అంటే ఎప్పుడు లేకపోతే ఆహారం తయారవుద్ది చెప్పండి, పెందరకాడ లేగాలి. మనవులు ప్రియులు వాళ్ళారా, చాలా పెందరకాడలు ఇస్తారండి. ఒక్కొక్క ఇంటికి వెళ్తే సాయంత్రం 5 అవుద్ది లేకరా, దేవుని స్తోత్రం. మరి వంట ఎప్పుడు అవుద్ది, భోజనం ఎప్పుడు తయారు చేస్తారు, ఎప్పుడు పంపిస్తారు, ఎప్పుడు పని చేస్తావు, ఎప్పుడు నువ్వు ప్రియులు వాళ్ళారా యొక్క నీ భర్తకి నువ్వు సహకారంగా ఉంటావు, ఎప్పుడు నువ్వు ఆయన చెప్పింది చేస్తావు. దేవుడు ఏం చెప్పాడంటే నీ భర్త చెప్పిందంతా కూడా నువ్వు చేయాలి అన్నాడు దేవుని స్తోత్రం. నీ భర్తకి లోబడాలన్నాడు దేవుని స్తోత్రం. అలాగే ప్రియుల వాళ్ళారా, నీవు అటువంటి స్త్రీగా ఉంటే ఆయనకి మేలులు అని ఉంది దేవుని స్తోత్రం. ఎవరికమ్మా మేలులు, ఎవరికి ఇదేంటయ్యా, ఎవరికి మేలులు, దేవునికి స్తోత్రం. నీ భర్తకి మేలులో అటువంటి స్త్రీ దొరకాల. స్త్రీని గురించి చెప్పాను, పురుషుని గురించి కూడా చెప్పాను, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఓ ప్రియుని వాళ్ళారా, అనేక రకాలైనటువంటి విషయాలు ఓ ప్రియుని వాళ్ళారా ఉన్నాయి, దేవునికి స్తోత్రం. ఇక్కడ భార్య భర్తలు ప్రియుని వాళ్ళారా ప్రేమ కలిగి ఉండాలి. ఎలాగుండాలి, ఎలాగుండాలి, పాత రోజుల్లో అయితే ముసలి వాళ్ళు చేతులు పట్టుకొని పిల్లల వాళ్ళారా 75 సంవత్సరాలు సరే నడిచి వెళ్ళారు కదా. పాత రోజుల్లో పెద్దవాళ్ళు, ఇప్పుడు పిల్లలు యవనస్తులు కూడా అక్కడ ఒకరు ఉంటే ఇక్కడ ఒకరు, ఇక్కడ ఉంటే అక్కడ ఒకరు, దేవుని స్తోత్రం. ఎందుకంటే వీళ్ళు ప్రేమ లేదో, వీళ్ళు లేదే కదమ్మా, చక్క చెప్తాను మా పాస్టర్ గారు, దేవుని స్తోత్రం. అక్కడ ఒకరు ఉంటే ఇక్కడ ఒకరు ఉంటారు, నేను నడలేకపోతే నాగమే అంటే రావయ్యా అంటది, లేకపోతే ఆయన అంటాడు తొందర రమ్మా, నేను నడలేన ఆగబోయా అంటది, ఏమి దేవి స్తోత్రం. వీళ్ళు ప్రేమ, అంత ప్రేమ లేదు, తగ్గిపోతుంది, ఒకవేళ ఉన్నా చలారిపోతుంది. ఈ 4 రోజులు కాదు, హలేడు చెప్పండి, కూర్చోనమ్మా మిమ్మల్ని కూర్చోండి, లేకపోతే పక్కకి వెనక్కి వెళ్ళిపోండి. వాక్యులు ఎప్పుడు అర్థం ఉండకూడదు చెప్పుకోవాలి, దేవుని స్తోత్రం. చక్కగా నా కొడుకు భార్య కావాలి, భార్య కావాలని ఎన్ని రోజులు ఏడ్చిందో, చక్కటి భార్య ఇచ్చేసాడు, తర్వాత బిడ్డని ఇచ్చేసాడు, ఇప్పుడు ఏమో చర్చికే కనబడిపోతే ఎలా, దేవుని స్తోత్రం. ఏది అడిగితే అది ఇస్తానన్నాడు దేవుడు, దేవుని స్తోత్రం. వీళ్ళిద్దరే అడుక్కున్నారు, ఆయన అడిగాడు నాకు భార్య కావాలి, ఈమె అడిగిన భర్త కావాలని. దేవుడు ఏం చేశాడు, ఎక్కడా మంగళి కాదు, ఎక్కడ చెప్పేందాక మంగళగిరి గేటు కాడ అంటే, మరి మంగళగిరి గేటు కాడ ఇచ్చాడంటే మరి ఈమె అలగేలేదో ఆయన అలగొచ్చాడు నాకేమో తెలియదు, దేవునికి స్తోత్రం. ఎక్కడిచ్చినా సరే ఇప్పుడు వాళ్ళారా, ఇప్పుడు ఇద్దరు ఎక్కడ ఒక్కటైపోయారు, దేవుని స్తోత్రం కదా, ఒకటైపోయారు. ఈరోజు కానిసే జాగ్రత్తగా ఉండాలా, ఈరోజు కానిసి వాళ్ళిద్దరు ఒకే మాట మీద ఉండాలా, దేవుని స్తోత్రం. ఈరోజు కానిసి వాళ్ళిద్దరూ ఒకే మనిషిలాగా ఉండాలి, దేవునికి స్తోత్రం. అంటే ఒక పురుషులోని సకము స్త్రీ, సకము పురుషుడు, దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, అలాగే ఇప్పుడు వాళ్ళారా గౌరవించుకోవాలి, తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, దేవునికి స్తోత్రం. 24:67 ఇస్సాకు భార్య ప్రియుని వాళ్ళారా, ఇస్సాకుని ఏం చేసింది, మీరు వాక్యం తీయక్కర్లేదు, మనకు చాలా టైం అయింది కదా, హరి చెప్పండి. ఇస్సాకు ఓ ప్రియుని తన బక భార్యను ప్రేమించాడు, ఏం చేశాడమ్మా యోసేపు ఏం చేయాలి ఇప్పుడు, అది బాగా చెప్తున్నాను,
దేవుడు యోసేపు గారు ఏం చేయాలండి? ప్రేమించాలి. దేవుని స్తోత్రం. చక్కగా ప్రేమించాలి. ఇస్సాకు చక్కగా ప్రేమించాడు. ఆయనది పొలంలోకి వెళ్ళిపోయాడు. నా భార్య ఎప్పుడు వస్తుందని ప్రార్థన చేసుకుని, ఏసయ్యా నా భార్య తీసుకురా, నా భార్య తీసుకురా, నా భార్య తీసుకురా, తొందర తీసుకురా, తొందర తీసుకురా అంటున్నాడు. ఈయన కూడా అలాగే తొందర పడ్డాడేమో అది చెప్పండి. ప్రైజ్ లార్డ్. తొందరగా తీసుకొచ్చాడు దేవుడు. తొందరగా వివాహం అయిపోయింది. మేము వచ్చేసరికి ఏమీ లేవు. హలో చెప్పండి. శ్రీపతి గారు ఏమి అయ్యలేదు, ఆయనకి ఏమి తెలీదు, ఎవరికైనా చెప్పలేదు. చక్కగా వివాహం మంచిగా జరుగుతుంది. అదంతా దేవుని కార్యమే. ఇదంతా కూడా మీరు ప్రార్థన పౌరులు కనుక దేవుని కార్యం వల్ల జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమి లేవండి. అక్కడ పురుషులు స్త్రీలు కూడా లేరు. ఎవరు లేని ఒక్కడిని వచ్చాను. దేవుని స్తోత్రం. వీళ్ళే పాటలు పెట్టుకున్నారు. పాటలు అయిపోయినా చెప్పింది ఏమి? దేవుని స్తోత్రం. ఇక్కడ ఏదికైనప్పుడు కూడా మన యొక్క సిటీలో 12 గంటలకు అల్లాపురం వల్ల అయిపోవాలని మనం అనుకుంటాం. కనీసము అన్నీ అయిపోయేసరికి 1 గంటనే అవ్వాలి కదా. ఇప్పుడు 2 గంటలు అయినాయో, ఇంకా పెళ్ళి ఉంది, ఇంకా అసలు ఉంది, పెళ్ళి ఉంది. దేవుని స్తోత్రం. ఈ పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఓ ప్రియుడు కొన్ని ఉంటాయి. ఒకరికొకరు ఇస్సాకు ప్రియుడు వల్లారా తన భార్యను ప్రేమించినట్టుగా తగ్గించే తన భార్యను ప్రేమించినట్టుగా యోసేపు తన భార్యను ప్రేమించాలి. ఆమె కూడా ప్రేమించాలి. వారు సంతోషంగా సరదాగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆనందంగా ఉండాలి. దేవుడి వాక్యము దీవించిన యొక్క సమచ్చిన దైవజనులకి ఇక నేను అప్పగిస్తున్నా. ఏది జరగబోతుందో జరిగే దాన్ని ప్రవచించేవారు ప్రవక్తలు అంటారు. స్త్రీలనైతే ప్రవక్తనీలు అంటారు. ఒక ప్రవక్తకు దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి సమాచారం, దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట. ఆ ప్రవక్త పేరు ఓషియా ప్రవక్త. ఓషియా గ్రంథము 1వ అధ్యాయములో 2వ వచనములో వ్రాయబడింది ఆ మాట. చక్కగా వ్రాయబడింది ఆ మాట. పేజీ నంబరు 745వ పేజీ. ఓషియా ప్రవక్తతో దేవుడైన యెహోవా మాట్లాడుచు ఉన్నాడు. అందరూ నా వైపు చూడాలి, శ్రద్ధగా వినాలి. కొద్ది నిమిషాలు అందరూ నా వైపు చూడాలి. ఎవరు మాట్లాడుకోవద్దు, అటు ఇటు తిరగొద్దు. వివాహము అన్ని విషయంలో ఘనమైనటువంటిది. ఘనమైనటువంటి వివాహానికి యేసు ప్రభువారు శిష్యులు ఆయన తల్లి అయిన మరియా పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచములో అన్ని పనుల కన్నా వివాహం చాలా ఘనమైనటువంటిది. చాలామంది ఈ ఘనమైనటువంటి వివాహానికి రాలేరు, ఘనపరచబడలేరు. ఎందుకంటే వారికి ఘనత అవసరం లేదు, వచ్చిన మీరు ఘనపరచబడతారు. ఇక్కడ ఓషియా ప్రవక్తతో దేవుడైన యెహోవా మాట్లాడుచు ఉన్నాడు. ఓషియా, నేను మాట చెబుచు ఉన్నాను, లేక నేను చెప్పే మాట నువ్వు శ్రద్ధగా విను. నీకు ఒక భార్య కావాలి కదా. ఎవరు కావాలి? అందరు నా వైపు చూడాలి. ఎవరు కావాలి? నీకు ఒక భార్య కావాలి కదా. నేను చెబుతున్నాను విని. ఇప్పుడు నీవు వ్యభిచారము చేసే భార్యను చేసుకో. అరే, ఒక దైవ సేవకుడు అంటే దైవ సేవకుడు వేరు, ప్రవక్త వేరు. ప్రవక్త అంటే ప్రవచించేవాడు. యెషయా పెద్ద ప్రవక్త. యేసు ప్రభు వారు పుడతాడని ప్రవచిస్తే, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుందని ప్రవచిస్తే, అలాగే ప్రవచనం ప్రకారము యేసు ప్రభు వారు జన్మించాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం అంటే సిలువను మోశారు, అది ప్రవచనం నెరవేరింది. ఇలాంటి ప్రవక్తతోటి దేవుడైన యెహోవా మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఇదిగో నీ వ్యభిచారము చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకో. 2వ వచనం చదవండి, అందరికి వినబడేట్లుగా పెద్దగా స్పష్టంగా చదవండి. అంతట యెహోవా ఓషియా ద్వారా ఈ మాట సెలవిచ్చను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించిరి. నీవు పోయి
వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లి చేసుకో. చాలు, ఏ స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు? అందరు చెప్పాలి, ఏ స్త్రీని? ఇదేంటండి, ఒక ప్రవక్తని దేవుడైన యెహోవా, నువ్వు పోయి వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకో, ఆ వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెకే పిల్లలను కను. కొత్త వారికి అర్థం కావచ్చు ఈ బైబిల్ భాష, అర్థమయ్యేటట్లు మీకు చెబుతాను, వినండి. వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకో. దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. తల్లిదండ్రుల దృష్టిలో ఆమె వ్యభిచారి, బంధువులు స్నేహితులు ఆ యొక్క ఇరుగు పొరుగు వారు వీధిలో వారు గ్రామస్తులు ఆమెను పెళ్లి చేసుకుంటే ఈ యొక్క వోషియ ప్రవక్తకి విలువ ఉండదు. అయినా దేవుడు చెప్పింది చేయటానికి వెనుకంజ వేయలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడు, చేసుకున్నాడు. పిల్లలను కంది అందరు నా వైపు చూడాలి, కొద్దిగా మీ మనసు వికసించాలి. ఇలాంటి వాక్యాలు అరుదుగా వింటారు మీరు. చాలామంది ఈ వాక్యాలు వినకపోవచ్చు, ప్రార్థనకు వెళ్ళేవారు కూడా. దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంది, కన్న తర్వాత ఈ పిల్లల్ని ఈ ఓషియా ప్రవక్తని విడిచిపెట్టి మరలా వ్యభిచార వృత్తికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? వ్యభిచార వృత్తికి వెళ్ళిపోతే ఈ ఓషియా చేసుకునేటువంటి ప్రవక్త భార్య చాలా అందకత్తె. రాజులందరూ పోటీ పడుతున్నారు, నా దగ్గరకు రావాలి, నా దగ్గరకు రావాలి, నాతో ఉండాలి, ఈ రాత్రి నాతో ఉండాలని పోటీ పడతా ఉంటే అప్పుడు ఇలా కాదు, ఈమెను ఏలం పాట పెడదాం, ఎవరు ఎక్కువ డబ్బులు పెట్టి ఈమెను పాడుకుంటారో ఆమె వారింట్లోనే ఉండాలని ఏలం పాట పెట్టారు. అందరు నా వైపు చూడాలి. వేలం పాట పెడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, రాజులందరూ వచ్చారు, అధికారులు వచ్చారు, పెద్దలు వచ్చారు, నాయకులు వచ్చారు, ఆమెను ఏలం పాట పాడుకొని వారి ఇంటికి తీసుకొని వెళ్ళాలని డబ్బులు తీసుకొని వచ్చారు. తన భర్త ఓషియా వ్యభిచారానికి వెళ్ళిపోయింది కదా, ఏమిటో ఎందుకు? ఈమె అవసరం లేదు కదా, దేవుడు చెప్పాడు చేశాడు, పిల్లలకు కంది, మరలా వేశ్యావృత్తికి వ్యభిచార వృత్తికి వెళ్ళిపోయింది, ఈమె ఎందుకు అనుకోలేదు? కానీ దేవుని యొక్క కృపను బట్టి అక్కడ పాట పెట్టారు, ఏలం పాట, సిటీ పాట పెట్టినట్టుగా ఏలం పాట పెట్టారు. పాట పెడితే వీళ్ళందరికంటే ఎక్కువ డబ్బులు పెట్టి తన భర్తే ఓషియా ప్రవక్తే ఎక్కువ డబ్బులు పెట్టి పాట పాడుకొని తీసుకొచ్చి తన భార్యని ఇంట్లో పెట్టుకున్నాడు. చెప్పలు కొడు దేవుని స్తోత్రాలు చెబుదా, గట్టిగా చెప్పలు కొట్టండి. అనకమాల వారు అందరూ గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎదుటోళ్ళ మీద తగువాడడం అంటే ఆడతాం కదా, చెప్పలు కొట్టకపోయినా అందరు దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను మీకు పరిచయం చేశానంటే, భార్యలో లోపం ఉండవచ్చు, భార్య మంచిది కాకపోవచ్చు. భార్య అంటే ఈ భార్య కాదు, చాలామంది భార్యలు తిరుగుబోతులు తిట్టుబోతులు భర్తని బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉంటారు. అలాంటప్పుడు ఓషియా ప్రవక్త ఎలాగైతే ఆ యొక్క భార్యను ప్రేమించాడో అలాగా జోసెఫ్ కూడా తన భార్యని ప్రేమించాలని, లోపాలుంటాయి బలహీనతలుంటాయి అవన్నీ సరిచేసుకొని చక్కగా భార్యని ప్రేమించాలని దీని యొక్క అర్థం. చెప్పుకుంటూ పోతే చాలా మాటలు ఉన్నాయి. రెండో మాట, అనుషాకి నేను చెప్పే మాట ఏమిటంటే, అనుషా జోసెఫ్లు ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి చేసుకుంటున్నారు. కావాలని చేసుకునేటప్పుడు ప్రతిదానికి రోడ్డు ఎక్కకూడదు. కుండలో చొట్టులు తీసుకొని చొట్ల పోయేదా కొట్టుకోకూడదు. దేవుని చిత్తములో మీరు పెళ్లి చేసుకున్నారు. వాస్తవంగా పెండ్లి కుమార్తె నాన్న చాలా గొప్ప మనసు కలిగిన వాడు, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే తన కుమార్తె ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని యొక్క చిత్తములో నిలబడ్డాడు కాబట్టి చాలా పెద్ద మనసు కలిగినటువంటి వాడు. ఇప్పుడు అనుషాకి నేను చెప్పే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, సామెతల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు,
అట్టిది ముచ్చుమ కంటే అలు అమూల్యమైనటువంటిది. చదువుకునే భార్య ఉంటది, చదువులేని భార్య ఉంటది, అంధగత్య ఉంటది, అంధహీనమరాలు ఉంటది, ముత్యాలు తెచ్చే భార్య ఉంటది, ముత్యాలు వేసుకునే భార్య ఉంటది, ఉద్యోగం చేసే భార్య ఉంటది, ఉద్యోగం లేని భార్య ఉంటుంది, రకరకాలుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో చాలా విలువైనటువంటిది. ఎలాంటిదంట? చాలా విలువైనటువంటిది. ఆ కుటుంబ వ్యవస్థకు భార్య చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గుణవతైన భార్యగా జోసెఫ్కి నువ్వు ఉండాలని ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాను. గుణవతైన భార్యగా జీవించాలని ప్రభువు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో రకరకాల మంది ఆ భర్తలకు భార్యలుగా ఉంటారు. రకరకాల మనస్తత్వాలు గుర్తెరిగినటువంటి ఈ యొక్క సొలోమోను ఈ మాట అంటున్నాడు. సొలోమోనుకి ఎంతమంది భార్యలు తెలుసా చెప్పాలి? ఎంతమంది భార్యలు తెలుసా? అమ్మ నా వైపు చూడాలి. ఎంతమంది భార్యలు తెలుసా? 1000 మంది భార్యలు. ఒక్కొక్క భార్య దగ్గరికి వెళ్ళాలంటే 3 సంవత్సరాల తర్వాత వెళ్ళాలి. ఒకదాంతోనే ఆగలేకపోతున్నాం. మరి 1000 మంది భార్యలు, 1000 మంది భార్యల్లో రాజుగారి భార్యలు, అధికారులు అంటే రాజుగారి కుమార్తెలు, పెద్దలు, అధికారులు, నాయకులు కుమార్తెలు ఉన్నారు. పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఉన్నారు. ఈ 1000 మంది భార్యల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ 1000 మంది భార్యల గుణగణం వెలిగినటువంటి సొలోమోను అంటున్నాడు. ఒక్కొక్కరి మనస్తత్వాలు గుర్తెరిగినటువంటి సొలోమోను అంటున్నాడు. 1000 మంది భార్యల కన్నా గుణవతైన భార్య దొరుకుట అరుదు. అట్టిది ఎవరికైనా దొరికితే ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. కుటుంబ వ్యవస్థకి భార్య చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పీకి గొట్టయ్యాలన్నా చెప్పాలి, ఆ యొక్క కాపురాన్ని నిలబెట్టాలన్నా స్త్రీయే. స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదోలే కావాలని చేసుకున్నామని 4 రోజులు అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది అని చెప్పుకునేటట్లుగా కాపురం చేయకూడదు, చేయకూడదు. నేను మా పాస్టర్ గారిని కావాలని చేసుకున్నా. ఎర్రసీర కట్టుకున్నావు, ఎర్రసీరో ఏ సీరో తెలియదు నాకు. నేను ఒక మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళ డాడీ అదే మీటింగ్లో స్పీకరు. ఆయనకు ముందు నేను చెప్పాను, ఆయన నా తర్వాత చెప్పాడు, భోజనాలు చేస్తా ఉన్నా, పెళ్ళయింది అన్నాడు, అవ్వలేదన్నా. ఎందుకు చేసుకోలేదంటే పాటలు పాడే అమ్మాయిని చేసుకోవాలని ఆశ ఉందన్నాను. మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, చేసుకుంటావంటే ఆ అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి అని అన్నారు. ఈ అమ్మాయి అయితే చేసుకుంటానన్నారు. వాళ్ళ కులం వేరు, హలో నా వైపు చూడాలి, మా కులం వేరు. చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర నుంచి పిన్నీసు కూడా తీసుకురాలేదు. నేను ఏం తీసుకురాలేదు, పిన్నీసు కూడా తీసుకురాలేదు. ఆమెను దేవుడు అంటే కావాలని నేను చేసుకున్నాను, ఆమెను ఇబ్బంది పెట్టలేదు. నాకు దేవుడు చక్కని కుమారులను ఇద్దరిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పాలి, ఇద్దరు కుమారులు ఇచ్చాడు. పెద్దబాబుది కేరళలో MD అయిపోయింది. ఆ కెమెరా తీసేవాడు పెద్దబాబు. వినాలి వినాలి, నా గొంతిన పడింది వినాలి, ఎవరు గొడవ చేసుకోవద్దు. అయితే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, పెద్ద కుమారుడు కేరళలో MD అయిపోయింది. నెక్స్ట్ డిసెంబర్లో అమెరికా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న కుమారుడు MD చదవటానికి అమెరికా వెళ్ళాడు. 2వ సంవత్సరం 4 పక్కాగా మందిరాలు కట్టాను. జోసెఫ్ తెలుసు, దేవుని యొక్క పని చేయటానికి సమయం లేదు, నాకు ఇది లేదు అది లేదు అంటానికి వీల్లేదు. కాలు కింద పెడితే కారులో పెడతామే దిగినా అంత దేవుడు ఆస్వాదించాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, జోసెఫ్ కావాలని అనుసరణ చేసుకుంటున్నాడు కాబట్టి జోసెఫ్ కూడా అమ్మాయిని బాధ పెట్టకూడదు. 2 వచ్చే సంవత్సరానికి ఒక అబ్బాయిని అమ్మాయిని కానీ అలా ముఖాన్ని వాడేస్తే ఆడుకుంటూ కూర్చుంటారు. అంతేగాని రోడ్డు ఎక్కకూడదు. గుణవతైన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనటువంటిదని జ్ఞానైన సొలోమోను అంటున్నాడు. తన ప్రాక్టికల్ అనుభవంలో ఉండి మాట్లాడుతున్నాడు. 1000 మంది భార్యలతో వారి గుణగణాలు గుర్తెరిగి ఎలాంటి రాకాసిలో ఎలాంటి తగువులు పెట్టుకొని రోడ్లు ఎక్కేవారో,
ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వారో 1000 మంది గుణగణాలు గుర్తెరిగినటువంటి తన భార్యల మనస్తత్వాన్ని తెలుసుకున్నటువంటి సొలొమోను అంటున్నాడు, గుణవతైన భార్య దొరుకుట అరుదు. అట్టిది ఎవరికైనా దొరికిందంటే ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. అలా ఉండాలి అనుష్య, ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా నేను పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేకపోవచ్చు, అర్థమవుతుందా? నా పెళ్లికి వాళ్ళ బంధువులు ఒక బస్తా వండితే ఆ రోడ్లో ఉన్న వారికే చాలదు, వాళ్ళ బంధువులు అంతమంది బంధువులు ఉన్నారు. ఇష్టం లేక ఒక్కరిని తీసుకొచ్చింది, అది చేయబట్టించడానికి. ఈమె తీసుకురాలా, వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది, వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయ్ వచ్చారు. ఈ రోజున దేవుడు వారందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. రోషం రావాలి జోసెఫ్కి, జ్ఞానోదయం కలగాలి. చిత్తుకాతికాలు ఏరుకునేవాడికి కూడా సెల్ ఫోను. ఇదివరకు ఈ భోజనం మిగిలితే ఇంటి పక్క వాళ్ళని పిలిస్తే వచ్చేవాళ్ళు, లేకపోతే రేత్రిపూట వచ్చి అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు పిలిస్తే భోజనం తీసుకెళ్ళట్లేదు. ఈ రోజుల్లో భార్యని బ్రతికించలేని వాళ్ళు ఎవరు లేరు. కష్టపడి ఇద్దరు పని చేసుకొని బ్రతకాలని మీకు ప్రభువు పేట మనవి చేస్తున్నాను. నేను త్వరగా ముగిస్తాను, ఎందుకంటే వాక్యం చెప్పాలి కాబట్టి చెబుతున్నాను వాళ్ళిద్దరికి, మీకు కాదు, మీరు చాలా మంచోళ్ళు. మా ఇంటి పక్కనే ఇద్దరు ప్రేమించుకొని ఇద్దరు వేరు వేరు కులాలు, వారానికి రెండు సార్లు కొట్టుకుంటారు, చొట్లు బగిలిపోతాయి, తెపాలు బగిలిపోతాయి, వాళ్ళకి నేనే తీర్పు తీర్చేది. అర్థమవుతుంది? అలా కొట్టుకోకూడదు. ఎవరు అంటానికి వీల్లేదు, మీరు కావాలని చేసుకున్నారు, మీ కర్మ మీరే అంటారు, కానీ వారికి ఎవరు ఇక తీర్పు చెప్పలేరు. కష్టమైనా నిష్ఠూరమైనా కాపురం చేయాలి. అన్నీ ఉంటే నువ్వు చేసేది ఏంది, కుక్క కూడా తిరిగింది మన ఇంకా తిరగదా మన ఎంట. భోజనం లేకపోతే, బట్టలు లేకపోతే, సరైనటువంటి వసతి లేకపోతే ఎవరికి చెప్పుకోకూడదు. దేవునికి చెప్పుకోవటం ఇద్దరు ప్రార్థన చేసుకునేవారు కాబట్టి. రోజు తన సమస్యను అంట పాలవడితే చెబుతుందంట, అడ చేస్తున్నాడు, ఎడ చేస్తున్నాడు, డామ్ డీమ్ డుష్ అని చెబుతుంటే ఇక ఆడితో నువ్వేం బాధపడతావు, నాతో వచ్చాయన్నాడట. ఏం చేయమన్నాడట? అలా ఎప్పుడు చెప్పుకోకూడదు, కనీసం తండ్రితో కూడా చెప్పుకోకూడదు. కనుకనే వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా ఉంటే వారికి మంచి వంశాభివృద్ధిని కలుగు చేస్తాడు. కులాలతో పని లేదు వివాహం చేసుకునేటప్పుడు, రంగుతో పని లేదు వివాహం చేసుకునేటప్పుడు, హోదాతో పని లేదు పెళ్లి చేసుకునేటప్పుడు, పేరు ప్రఖ్యాతులతో పని లేదు పెళ్లి చేసుకునేటప్పుడు. నా పెళ్లి జరిగేటప్పుడు పాస్టర్ గారు కొద్దిగా ఉండవాలే, కానీ నేను లేనోడిని, వాళ్ళ మీద ధనికుడిగా చేశాడు. అను అనే స్త్రీని, అను అనే స్త్రీని నీ భార్యనిగా చేసుకుంటకు ఇష్టపడుతున్నాను అమ్మకి. అను అను నేను ఎదిగిరి పెట్టాను, అను అని నేను జోసెఫ్ అని నిన్ను నిన్ను అత్తుకొని నీ భార్య భార్యగా ఉండుటకు ఇష్టపడుతున్నాను. వాళ్ళ అమ్మ నాన్న రావాలి కొద్దిగా. సరే పాస్టర్ గారు రండి, పాస్టర్ గారు. అనుషాని జోసెఫ్కి ఇచ్చి పెళ్లి చేయటానికి ఇష్టపడుతున్నారుగా, గట్టిగా చెప్పండి. బావుతులు ఇష్టపడుతున్నాం అది అడగటానికి. అంటే మేము కూడా అబ్బాయి తరఫున చేయబట్టిస్తాం, మాకు ఇష్టం. ఎందుకంటే అబ్బాయి మా ముందు జరగమ్మా బాప్తిస్మ ఇచ్చినటువంటి అబ్బాయి మా ఆత్మీయ కుమారుడు కాబట్టి. ఇప్పుడు ఆ కుడి చేయి మీరు పట్టుకొని అది మౌత ఆమెకి ఇచ్చేసేయండి, పాస్టర్ గారికి ఇచ్చేయండి. అను అను నేను ఇది మొదలుకొని సావు మనల్ని ఎడబాపు వరకు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున
మేలుకైనను కొద్ది గట్టి చెప్పు కీడికైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా భర్తగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను అను అను నిన్ను అను అను నిన్ను గట్టిగా చెప్పు అను అను నిన్ను అను అను నిన్ను ఇది మొదలుకొని చావు మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను ఎక్కడ ప్రమాణం చేస్తానా బైబిల్ మీద ఈ బైబిల్ లేదే సరే మంచిది ఆమేన్ అవును సరే మంచిది వీరి కోసం ప్రార్థన చేద్దాం. అందరు తల్ల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే తాలిబొట్టు ఎక్కడ ఉందమ్మా? ఈ యొక్క నాయన సంప్రదాయ ప్రకారం నాయన తాలిబొట్టు కడుచు ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు యేసు నామములో ఈ తాలిబొట్టును మీరే కట్టి తన భార్యగా ప్రభు జోషప్ నాయన ఈ యొక్క మంగళసూత్రం ద్వారా తాలిబొట్టు ద్వారా స్వీకరిస్తూ ఉండగా మీరే ఆశీర్వదించి దీవించి నేను ముద్ర వేసి భద్రపరచమని యేసు నామములు అడుగుచు ప్రార్థన చేస్తూ
స్పష్టంగా ఈ ఇరువురు భార్య భర్తలు ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన, ఈ బిడ్డల్ని జతపరిచినందుకు వదనాలు అయ్యా. అక్కడి వరకు నీకు నమ్మకస్తులుగా బ్రతకాలి ప్రభు అయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నాను నీ బిడ్డల్ని ప్రభా. ఎన్నిక లేని వారి, ఏ యోగ్యతలు లేని వారి ప్రభా అయ్యా. నీ ప్రేమ నికనికరి బిడ్డలపై నుంచు ప్రభా, వారి తల్లిదండ్రులపై నుంచు నాయన అయ్యా. బిడ్డని మంచిగా చూసుకుంటూ నీ కృపను దాయిస్తే నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాను. కరుణమ్మడా నీకు వందనాలయ్యా. జీవం కలిగిన దేవుడా నీకు వందనాలు. నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించు నా కన్న తండ్రి. నీ పాదాలు పుట్టుకొని నీ బిడ్డల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ నజరే నేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇజ్రాయేల్ గారు కూడా ప్రార్థన చేస్తారు. మహోన్నతులైన దేవా, గొప్ప దేవుడా, శక్తిగల దేవుడా, నీ కృపను బట్టి నీకు వందనాలు. వివాహం అన్నింటిలో ఘనమైందన్నారు. మీరు జతపరిచిన దేవుడు గొప్ప దేవుడు, స్తోత్రము తండ్రి. నీ బిడ్డలతో మీరు మాట్లాడి అయ్యా ఇక్కడికి వచ్చిన నా దేవా, పెళ్ళి ఎందుకు వచ్చిన బిడ్డల ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి కాపాడి నా దేవా. యేసు నీకు వందనాలు తండ్రి. ఒకరొకరు నా దేవా లోబడి దగ్గించుకొని నా దేవా, యెహోవా మాట శ్రద్ధగా ఆయని, ఆయన మార్గంలో నడిచిన వాడు ధనుడని మీరు మాట్లాడారు స్తోత్రమ తండ్రి. నీ మార్గంలో, నీ తలంతుల్లో, నీ ఆలోచనలో నీ బిడ్డలు నడవటానికి నా దేవా మంచి ఆలోచన, జ్ఞానం, తెలివి, ఆత్మ అయా వివాహం చేసి నీ దాసుడు పట్ల ఆయా పాస్ గారి పట్టు కూడా మీరు తోడుగుండి సహాయం చేసి మీరు ఎదుర్కొంటారని యేసునామంలో మిక్కిలిగా అడుగడుతుంది తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆదం గారు కూడా చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడా, మిక్కిలి కృపా కనికరంగల ప్రభా, సహాయకుడా, సర్వాధికారి అయిన దేవుడా, నీ స్తోత్రాలు నాయన. ఈ దినము నాయన మా ప్రభు నాయన, నీ బిడ్డను మీరు సిద్ధపరిచినందుకై స్తోత్రాలు నాయన. అనుషాని ప్రభు, అలాగే నేను జోషేపుని బిడ్డలను ప్రభు నాయన మీరు వధువరులుగా సిద్ధపరిచినందుకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు ప్రభు నీ దాసుని మాత్రండి మీరు ఫ్రాన్సిస్ గారు నిలబెట్టి మరి ప్రభు ఈ కార్యక్రమంతో ప్రభు మీరు తోడుగుండి సహాయం చేసినందుకై స్తోత్రాలు. వివాహం అన్ని విషయంలో ఘనమైందని మీరు వాగ్దానం చేసిన దేవుడా, మరి ఈ సమయంలో ప్రభు ఈ కార్యాన్ని జరిగించినందుకే మీ స్తోత్రాలు నాయన. అలాగే నాయన ప్రభు జరిగించిన మా ప్రభు నీ సేవకులను పెద్దలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన ఈ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, నీ స్తోత్రాలు నాయన. నీ అందు భయభక్తులు కలిగి నీ యొక్క రాజ్యం ఒకరికి క్షతపరచండి, సహాయం చేయండి. వారి యొక్క నాయన మా జీవితాల్లో ప్రభు ఒకరినొకరు అర్థం చేసుకొని మరి చక్కగా నా తండ్రి నాయన క్రమంగా జీవించడానికి నీ కృప స్వరూపమని కోరుతున్నాం ప్రభు. ఈ దినము నాయన జరిగిన ఈ ఒక కార్యక్రమంతట్లో మీరు తోడుగుండి నడిపించినందుకే స్తోత్రాలు. అలాగే నాయన మా ప్రియులు నాయన, మరి మా తండ్రి నాయన, మరి బుజ్జిని ప్రభు, అలాగే నాయన మరి ప్రభు శ్రీపతిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన గర్భ ఫలాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతట్లో ఇంతవరకు నడిపించినందుకే స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రభు నాయన ఈ బిడ్డలందరూ మీరు దీవించండి, సహాయం చేయండి. ఈ కార్యాన్ని ప్రభు మీరు ఘనముగా జరిగించినందుకే స్తోత్రాలు నాయన. ఈ బిడ్డల బ్రతుకు దినమంతా నాయన నీకు నమ్మకం కలిగి ప్రభు నీ సాక్షులుగా జీవించినట్లు ఒకరినొకరు అర్థం చేసుకుని నాయన వారి జీవితాలు జీవించినట్టు కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని ఈ కార్యమంత్రంలో మీరు నడిపించినందుకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం ఇప్పుడు నెలపున చేరువచ్చిన ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకును నూతనంగా జతపరచబడినటువంటి జోషప్కుని, అనుషాకుని, వారి దాంపత్య జీవితానికి, వారి భార్యాభర్తలకును ఆయన రాకడ పర్యంతరము తోడై వర్ధల చేయునుగాక. ఆమేన్. అందరికీ దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా, తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా, నాదనే
స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు నతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం చబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి యావతు క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా
దేవుడు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం గబబదని పవని గరి గరి సని గరి గరి సని సని ధని సని 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 ధ భమ గమ భగవని ధ భమ గమ భమ గమ ని ధ గరి